శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్ష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల నా ప్రేయసిని పట్టిస్తే కోటి ఇలాంటి వ్యవహారాల్లో కాస్త అనుభవం కూడా ఉండాలి ఉంటే నా మాటలు మీకు అర్థమవుతాయి వాళ్ళు సహస్రకు ఫోన్ చేస్తారు గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం దీక్ష ప్రాణాలతో ఉండాలంటే తాము చెప్పే అడ్రస్కి ఒంటరిగా రమ్మంటారు వెంట ఎవరు వచ్చినా దీక్ష ప్రాణాలతో దక్కదంటారు కాబట్టి దీక్ష కోసం సహస్ర ఒంటరిగా బయలుదేరాలి ఆమెను అనుసరించి కాస్త వెనక్గా మనము బయలుదేరాలి సహస్రకి తోడుగా కాలనీ నుంచి ఎవరన్నా వస్తున్నారో లేదో ముందుగా తెలుసుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఓ మనిషిని ఉంచి వెళ్ళుంటారు అంటూ తన అభిప్రాయం వివరించాడు మునిస్వామి ఎందుకో అతని మాటలు వాస్తవం కావచ్చనిపించింది అందరికీ సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత ఓ యువకుణ్ణి జబర్దస్తుగా లాక్కొచ్చి అందరి ముందు పడేశారు కదిరేసన్ మనుషులు దారిలోనే వాణ్ణి బలంగా కొట్టినట్టున్నారు గజగజ వణికిపోతున్నాడు మన కాలనీ ఎంట్రన్స్ గేటు సమీపంలోనే అటు ఇటు తిరుగుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడన్నా మమ్మల్ని చూడగానే సెల్ ఆఫ్ చేసి పారిపోబోయాడు ఎంత కొట్టినా నోరు విప్పటం లేదు అంటూ రిపోర్ట్ చేశారు వాడి దగ్గర నుంచి లాక్కున్న సెల్ సెల్ఫోన్ని విరాట్కి అందించారు ఫోన్లో పేర్లు చూడగానే అర్థమైపోయింది వాడు శత్రుమనిషిని వీణ్ణి ఏం చేద్దాం గురువుగారు మీరు చెప్పిందే నిజమైంది అంటూ మునిస్వామిని అడిగాడు విరాట్ ఏం చేయక్కర్లేదు కాళ్ళు చేతులు కట్టి లోన మూల గదిలో పడేసి తాళం పెట్టండి తర్వాత చూద్దాం అంటూ సలహా ఇచ్చాడు మునిస్వామి ఆ కుర్రాన్ని అవతలికి లాక్కుపోయారు కదిరేసన్ మనుషులు ఇంతలో సహస్ర సెల్ మోగింది దీక్ష సెల్ నెంబర్ అది కానీ ఖచ్చితంగా లైన్లో ఉంది దీక్ష కాదని తెలుసు దీక్ష సెల్ నుంచి ఫోన్ తనకి చేస్తున్నారు నిశ్శబ్దంగా ఉండమని చెప్పి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి సహస్రను మాట్లాడమన్నాడు విరాట్ ఏ దీక్ష ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావే ఎక్కడున్నావు ఏమీ తెలియనట్టే అడిగింది సహస్ర అటునుంచి వెకిలినవ్వు వినిపించింది అది మగగొంతు హలో జర్నలిస్టు లహరి మేడం ఎంతైనా జర్నలిస్టువి గదా బాగానే నటిస్తున్నావు నీ ఫ్రెండ్ దీక్ష కిడ్నాప్ చేయబడింది ఆ విషయం నీకు తెలుసునని నాకు తెలుసు ఫోన్ నీ ఫ్రెండుదైనా మాట్లాడుతుంది నేను అంటూ మరోసారి వికిలి నవ్వు నవ్వాడు అవతలి వ్యక్తి నేనంటే ఎవడ్రా నువ్వు మా దీక్ష ఎక్కడా కటువుగా ప్రశ్నించింది బలిపశువు గదా ప్రస్తుతానికి దీక్ష మా దగ్గరే క్షేమంగా ఉంది తన ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి ప్రాణస్నేహితురాలు గదా రా వచ్చి నేను చెప్పే అడ్రస్ నుంచి దీక్షను కాపాడుకో ఒంటరిగారా రా ఒక్కదానివేరా వెంట ఒక్క మనిషి వచ్చినా దీక్షను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం గుర్తుంచుకో నిర్ణయం నీది నీకు ఒక గంట టైం ఇస్తున్నాను టైం లోపల రావాలి ఓకే వస్తున్నాను ఒంటరిగానే వస్తున్నాను చెప్పరా అడ్రస్ చెప్పు అవతలి వ్యక్తి చెప్పాడు పెన్నుతో చిన్న పేపర్ మీద రాసుకుంది సహస్ర ఆ స్లిప్ని తీసుకొని చూశాడు విరాట్ మీరంబాకం ఎయిర్పోర్టు ట్రైనింగ్ సెంటర్ రన్వేని చుట్టి దక్షిణంగా ఎగువన కాలనీకి పోయే రోడ్లో ఉండే ఒక పాడుబడ్డ కట్టడం అడ్రస్ అది అరే ఏటయ్యప్ప ఫోన్లో పిలిచింది సహస్రా వాడెవడు నాకు తెలీదు అన్నాడు అవతల వ్యక్తి మరి నువ్వెవరు త్యాగరాజన్కి మరో చెంచావా దబాయించింది ఎవరో నాకు తెలియదు అయినా నా పేరుతో నీకు పనేంటి చేతనైతే వచ్చి దీక్షను విడిపించుకెళ్ళు కరుగ్గా చెప్పాడు వాడు దీక్ష మీ దగ్గరుందని నాకు నమ్మకమేంటి ఫోన్ మా దీక్షకివ్వు మాట్లాడాలి ఓకే మాట్లాడు పది సెకండ్ల తర్వాత వినిపించింది ఓ గొంతు ఏడ్చేస్తోంది సారీ సహస్రా నన్ను క్షమించవే అంది ఏడుస్తోనే దీక్ష కంట్రోల్ భయం లేదు చెప్పేది విను ధైర్యం చెప్పాలని చూసింది సహస్రా నీ మాట వినకుండా బయటకొచ్చి పెద్ద తప్పు చేశాను బుద్ధొచ్చింది నా ప్రాణం పోయినా పర్వాలేదు చందుని క్షమించమని చెప్పు నేనేమైపోయినా పర్వాలేదు నువ్వు రావద్దు నిన్ను వీళ్ళు చంపేస్తారు నీతో మాట్లాడింది ఏటయ్యప్పన్ అంతవరకే వినిపించింది చెంప మీద కొట్టి ఫోన్ లాక్కొని ఉండాలి ఏటయ్యప్పన్ దీక్ష గొంతు కెవ్వుమంటూ ఫోన్లో వినిపించింది రే ఏటయప్ప అంటూ కోపంగా రంకవేసింది సహస్ర అరవకు అర్థమైందిగా నేను ఏటయప్పన్నే రా వచ్చి దీన్ని విడిపించి తీసుకెళ్ళు అన్నాడు ఏటయప్పన్ రేయ్ నువ్వు మగాడివైతే దమ్ముంటే నేరుగా నా ముందుకొచ్చి మాట్లాడాలి ఆడపిల్లని అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలని చూడ్డం కాదురా నువ్వు పిరికి పందవు కాబట్టే ఏటయప్పన్ను కాదంటూ బొంకావు వస్తున్నారా దీక్షను కొట్టిన నీ చేతుల్ని విరిచేయకపోతే నా పేరు సహస్ర కాదు దానికేమన్నా జరిగితే ఒక్కడు మీలో ఒక్కడు ప్రాణాలతో మిగలడు జాగ్రత్త అంటూ హెచ్చరించి లైన్ కట్ చేసింది ఈ అడ్రస్ నీకు తెలుసా స్లిప్ మీద అడ్రస్ను సహస్రకు చూపించి అడిగాడు విరాట్ తెలుసు డకోటా విమానాలతో ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ పక్కగా వెళ్లే ఈ వీధి ఎగువన ఒక కాలనీకి పోతుంది మధ్యలో చాలా దూరం ఇళ్ళుండవు అటు ఇటు తోటలు గుబురు పొదలతో అడవిలా ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అంది లేచి లోనకెళ్తూ సహస్ర యు ఆర్ కరెక్ట్ ఇప్పుడేం చేద్దాం నువ్వు బయలుదేరుతున్నావా అడిగాడు విరాట్ అవును అట్టే టైం లేదు ఇప్పుడే వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళింది సహస్ర విరాట్ మునిస్వామి వంక చూశాడు ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చెప్పండి గురువుగారు సహస్ర బయలుదేరుతోంది మనం ఏం చేద్దాం ఈ ప్రమాదం నుండి దీక్షను సహస్రను కూడా మనం కాపాడుకోవాలి సహస్ర కన్నా ముందే మనం అక్కడికి చేరుకోవటం మంచిదా లేక సహస్రను పంపించి వెనకే వెళ్లటం మంచిదా అంటూ సలహా అడిగాడు విరాట్ ఖచ్చితంగా మనం కాస్త వెనక్గా వెళ్లటం మంచిది అంటూ వెంటనే బదులిచ్చాడు మునిస్వామి చినబాబు ఇది హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కాదు వాళ్ల లక్ష్యం సహస్ర ప్రాణాలు తీయటం ఇక్కడ ప్రధాన సమస్య నీకు తెలియంది కాదు వాళ్ల దగ్గర ఆరుగురు షూటర్స్ ఉన్నారు సహస్ర దీక్ష కోసం రాగానే కాల్చి చంపటం వాళ్ల ఉద్దేశం అంతేగాని ఫైటింగ్ వాళ్ల ఉద్దేశం కాదు సహస్రను ఒంటిగా బయటికి రప్పించటం కోసమే ఈ కిడ్నాప్ చేశారు కాబట్టి దీక్ష కోసం సహస్ర చాలా సాహసం చేయాలి వాళ్లంతా అక్కడ పొంచి ఉంటారు రోడ్డు మీద ఓ కన్నేసి ఉంచుతారు సహస్ర వెంటగాని గాని మనం ఎవరం వెళ్లినా దీక్ష ప్రాణాలకు గ్యారంటీ లేదు కాబట్టి సహస్రను ముందు పంపించి పది నిమిషాలు వెనక్గా మనం బయలుదేరటం మంచిది అక్కడికి వెళ్లిన సహస్ర కూడా మొండిగా వాళ్ల ముందుకు పోవటం క్షేమం కాదు వెళ్లినట్టే వెళ్లి వెనక నుంచి దెబ్బ కొట్టి ముందు దీక్షను అక్కడి నుంచి బయటికి పంపించేయాలి సహస్రకి వివరంగా చెప్పి పంపించు అంటూ సూచించాడు మునిస్వామి మునిస్వామి మాటల్లోనే ధర్మ బృందం బస్సు రివ్వున వచ్చింది ధర్మతో సహా అంతా బస్సు దిగి లోనకొచ్చేశారు బస్సు వీధి చివర రివర్స్ తీసుకొని వచ్చి కదిరేసన్ వ్యాన్ వెనక ఆగింది ధర్మతో సహా మిత్రులంతా జరిగింది విని ఒక్కసారిగా హతాసులయ్యారు ధర్మ ఏటయ్యప్పన్ మీద కోపంతో మండిపడ్డాడు అంతా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చేలోన సహస్ర రెడీ అయ్యి బయటకొచ్చింది సింపుల్గా వైట్ అండ్ వైట్ పంజాబీ డ్రెస్ ధరించింది గ్రీన్ కలర్ చున్నీ మెడలో వేసుకుంది చూడ్డానికి డ్రెస్సు పంజాబీ డ్రెస్ లాగే ఉంటుంది కానీ మార్షల్ ఆర్ట్స్ ఫైట్కి అనుగుణంగా డిజైన్ చేయబడి జేబులు కలిగి ఉంటుంది జేబుల్లో ప్రత్యర్థుల మీద ప్రయోగించటానికి చిన్న చిన్న ఆయుధాలుంటాయి వాటితో అవసరమైతే ప్రత్యర్థుల ప్రాణం తీయొచ్చు లేదా గాయాలు కల్పించి నరకం చూపించవచ్చు నేను బయలుదేరుతున్నాను అంది వస్తూనే విరాట్ లేచి దగ్గరకొచ్చాడు సహస్ర ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్ బీ కేర్ఫుల్ సరిగ్గా పది నిమిషాలు ఆగి నీ వెనకే బయలుదేరుతున్నాం ఈ లోపు నువ్వు మేనేజ్ చేయాలి డైరెక్ట్ అటాక్ వద్దు వాళ్లను ఏమార్చి దీక్షను ముందు అక్కడి నుంచి బయటకు పంపించేయి ఇంతలో మేము వచ్చేస్తాం అంటూ హెచ్చరించాడు ఓకే బై అందరికీ చెప్పి బయటకొచ్చింది సహస్రా వెంట విరాట్ కూడా వచ్చాడు స్కూటీ తీసుకొని స్టార్ట్ చేసింది సహస్ర ఆమె చేతి మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు విరాట్ జరిగిన దాని గురించి బాధపడుకు దీక్షను సేఫ్గా బయటకు తేవటం మన లక్ష్యం బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించాడు ఓకే నువ్వు కూడా జాగ్రత్త ఓకే డియర్ టేక్ కేర్ ఓకే బాయ్ ఎప్పటిలాగే చున్నీతో ముఖం కవర్ చేసుకుంది ఒంటరిగానే బయలుదేరి వెళ్ళిపోయింది సహస్ర ఆమెను సాగనంపి విరాట్ లోనకొచ్చాడు ఎలా చూసినా తామంతా సుమారు యాభై మంది పైగా ఉన్నారు వెళ్లి త్యాగరాజన్ మనుషుల్ని చుట్టుముట్టడం పెద్ద సమస్య కాదు కానీ అలా చేస్తే దీక్ష ప్రాణాలకి గ్యారంటీ లేదు ఈ విషయం ఇంకా చందుకి తెలీదు తను ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సహస్ర వెళ్లిన సరిగ్గా పదకొండో నిమిషంలో విరాట్ వర్గం బయలుదేరింది ముందుగా విరాట్ తన బైక్ మీద కదిలాడు ఆ వెనకే మునిస్వామి తన వాళ్లతో వ్యాన్లో కదిలాడు ఆ వ్యాన్ని అనుసరించి కదిరేసన్ వ్యాన్ బయలుదేరింది చివరగా ధర్మ తన బృందంతో మినీ బస్లో అనుసరించాడు దీక్ష ఇంటికి తాళం పెట్టి ఒకణ్ణి మాత్రం అక్కడ కాపలా ఉంచారు సహస్ర దీక్షను బంధించిన చోటుకు చేరుకున్న పదో నిమిషంలోనే వీళ్లంతా అక్కడుండాలి కానీ ఎయిర్పోర్టు రోడ్లో రెండు సిగ్నల్స్ని దాటటంలో ఏర్పడ్డ ఆలస్యంతో ఆ సమయం మరో పది నిమిషాలు పెరిగింది అంటే విరాట్ బృందం సహస్రను సమీపించిన పదో నిమిషంలో బయలుదేరిన మరో పది నిమిషాలు కలిపి ఇరవై నిమిషాలు ఆలస్యంగా అడ్రస్లోని రోడ్కి చేరుకున్నారు ఆ రోడ్కి చేరి మలుపు తిరగ్గానే ఎదురుగా నిర్మానుషంగా ఉన్న రోడ్లో రొప్పుతూ రోజుతూ ఒంటరిగా పరిగెత్తుకొస్తున్న దీక్ష కనిపించింది ఆమెను చూడగానే ఒక్కసారిగా టెన్షన్ చోటు చేసుకుంది అందరిలో ముందుగా రివ్వను దూసుకొచ్చి దీక్ష పక్కన బైకాపాడు విరాట్ తమ వాళ్లను చూడగానే ధైర్యం తెచ్చుకోవటానికి బదులు బోరును ఏడ్చి నెత్తి కొట్టుకుంటూ ఉన్న చోటే రోడ్డు మీద నిలబడిపోయింది దీక్ష రివ్వురివ్వున బ్రేక్లతో కీచికీచమని చప్పుడు చేస్తుండగా రెండు వ్యాన్లు మినీ బస్సు ఆగిపోయాయి అంతటి ధైర్యం తిటువు కలిగిన విరాట్ కూడా దీక్ష ముఖం చూసి కాస్త చెలించాడు కళ్ల ముందు ఎదిలింది ఏమైంది సహస్ర క్షేమంగా ఉందా నేను దాన్ని ఎంత చెప్పినా వినకుండా ఈ అనార్థానికి కారణమయ్యాను నా పాపానికి ప్రాయశ్చితం లేదు నాకు బతకాలనే లేదు అంటూ పోరును ఏడుస్తున్న దీక్షను పక్కన కూర్చొని భుజం తట్టి ఓదార్చాడు విరాట్ దీక్ష ఆపే ముందు ఏడు పాపే అన్నాడు అది కాదన్నయ్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఏదో చెప్పబోయింది ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు అక్కడేం జరిగింది సహస్ర ఎలా ఉంది నన్ను విడిపించి పంపించేసి వాళ్లతో పోరాడుతోంది పారిపోయి వస్తున్న నాకు రివాల్వర్ కాల్పులు వినిపించాయి వాళ్ళు సహస్రను చంపాలని చూస్తున్నారు ఆ మాటలు వినగానే కోపంతో ఊగిపోయాడు మునిస్వామి పదండ్రా అక్కడ పోరాడుతోంది సహస్రా మనం వెళ్లిపోయి ముందు అమ్మాయికి అండగా నిలవాలి దీక్షకి ధైర్యం చెప్పి విరాట్ వెనక తీసుకువస్తాడు పదండి అనరుస్తూ దిగినట్టే దిగి తిరిగి వ్యాన్ ఎక్కేశాడు ఈసారి మినీ బస్సు ముందుకు దూసుకుపోగా వెనకే వ్యాన్లు రెండు పరిగెత్తాయి చివరగా దీక్షను తీసుకుని తన బైక్ మీద బయలుదేరాడు విరాట్ శిథిల భవనం వద్దకొచ్చేసరికి ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది అటు ఇటు ఎత్తైన చెట్లు డొంకలు తీగలు పొదలు పిచ్చి మొక్కలతో కూడి చూడ్డానికి అదేదో అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది చాలా దూరం వరకు చూద్దామంటే ఒక ఇల్లు కనబడలేదు ఆ ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ విస్తరణ కోసం స్వాధీనం చేసుకుంటుందనే పుకార్లు ఉన్నందున స్థలాల యజమానులెవరూ ఇళ్లు కట్టుకోవడానికి సాహసించటం లేదు ఉన్నదున్నట్టు వదిలేయటంతో అక్కడ ఎటు చూసినా ఎత్తైన చెట్లు పొదలు డొంకలతో అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది ఫోన్లో ఇచ్చిన అడ్రస్ ప్రకారం పాత కట్టడం కుడిపక్కగా రోడ్ నానుకునే ఉంది పురాతన కాలం నాటి హవేలీ వంటి భవనం అది సువిశాలమైన కాంపౌండ్ గోడలు పూర్తిగా శిథిలమైపోగా ఎంట్రన్స్ కాంపౌండ్ గేటు ఉండే చోట తలుపులు ఊడిన పెద్ద రాతి గుమ్మం ఆర్చీలా నిలబడుంది దానికి దగ్గరలో బారుగా రాతి స్తంభాలతో కూడిన మండపం లాంటి కట్టడం ఉంది సీలింగ్ చాలా వరకు జారిపోయి మొండిగోడలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి దానికి తలుపులు లేని దర్వాజాలు అక్కడక్కడా ఉన్నాయి దానికి మధ్య భాగంలోంచి లోనకు దారి ఉంది దానికి అవతల విశాలమైన ఆవరణ ఉంది ఆ ఆవరణ అవతల పెద్ద భవనం తాలూకు మొండిగోడలు కొన్ని చోట్ల సీలింగ్తో కూడి ఇంకా శిథిలం కాకుండా రెండో అంతస్తు కూడా కనిపిస్తున్నాయి పూర్వం ఎప్పుడో మండువాలోగిలి పద్ధతిలో నాలుగు పక్కలా కలిపి లేపిన పెద్ద భవనం తాలూకు శిథిల అది చూడ్డానికి దెయ్యాల కొంపలా ఉంది విరాట్ బైక్ తీగి దీక్షను తీసుకుని లోనికెళ్లేసరికి అప్పటికే ఆయుధాలు ధరించి ఓ పక్క ధర్మ బృందం మరో పక్క మునిస్వామి పక్క కదిరేసన్ బృందం అంతా సహస్ర కోసం ప్రత్యర్థుల కోసం ప్రతి అంగుళం గాలిస్తున్నారు అంతటా నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతాల్లో ఎక్కడా ప్రత్యర్థులు గాని వారి వాహనాలు గాని లేవు సహస్ర జాడలేదు పెద్ద పోరాటమే జరిగిందనటానికి గుర్తుగా అక్కడక్కడా నేల మీద నెత్తుటి మరకల జాడ తెలుస్తోంది కానీ ఒక్కరూ లేకుండా మాయమైపోయారంతా సహస్ర ఏమైంది అందరిలోనూ ఉత్కంఠత నెలకొనుంది విరాట్ అయితే పిచ్చిపట్టినట్టు సహస్రా సహస్ర ఏమైపోయావు ఎక్కడున్నావు అంటూ ఆ ప్రాంతమంతా కలదిరుగుతూ అరుస్తుంటే అతడి అరుపులకి శిథిలాల భవనంపై అంతస్తులో గబ్బిలాలు బెదిరి ఒక్కసారిగా గాల్లోకి లేచాయి ఇక్కడ నుంచి దీక్ష పరిగెత్తుకుంటూ తమకు ఎదురైన చోట మూడు పర్లాంగుల దూరం ఉండొచ్చు దీక్ష పరిగెత్తుకు రావటానికి పావుగంట సమయం పట్టిందనుకుంటే తిరిగి ఐదు నిమిషాల్లో తావంతా ఇక్కడున్నారు ఐదు నిమిషాలు కూడా కాదు రెండో నిమిషంలోనే వచ్చేశారు ఈ మధ్య పావుగంట గంట సమయంలో ఇక్కడ ఏం జరిగింది సహస్రం ఏమైంది ప్రత్యర్థులు ఏమయ్యారన్నది మిస్టరీగా ఉంది ఒకవేళ వాళ్ళు సహస్రను చంపి వెళ్ళిపోయారనుకుంటే శవమన్న అక్కడ పడుండాలి లేదా దీక్షను తప్పించిన కొద్దిసేపటికే వీలు చూసుకొని సహస్ర పారిపోయి ఉండాలి అలా జరుగుంటే ఈ పాటికి తమకు ఫోన్ చేయాలి కదా జరిగిన సంఘటనను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అక్కడ శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఆ ప్రాంతాన్ని చేరుకోగానే ముఖానికి చుట్టుకున్న చున్నీ తీసేసింది సహస్ర మబ్బుల్లేని ఆకాశంలో సూర్యుడు తేజోమయంగా ప్రకాశిస్తున్నాడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది అక్కడ సిద్ధిల భవనం వద్ద ఏటయ్యప్పన్ బృందం వేసి ఆమె రాక కోసం ఎదురు చూస్తోంది తాము వేసింది మాస్టర్ ప్లాన్ ఈసారైనా సహస్రను చంపలేకపోతే త్యాగరాజన్ ముందు తలెత్తుకోలేడు అందుకే ఏటయ్యప్పన్ చాలా పట్టుదలగా పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడు మొండిగోడల వెంట చుట్టూ పొజిషన్స్ సెట్ చేసుకొని రెడీగా ఉన్నారంతా హర్యానా షూటర్స్లో ఇద్దరు రెండో అంతస్తులో ఉన్నారు మిగిలిన నలుగురు షూటర్స్ దిగోన స్తంభాల వెనక సిద్ధంగా ఉన్నారు మిగిలిన సుమారు పాతిక మంది ఏటయప్పన్ మనుషులు రకరకాల మారుణాయుధాలు ధరించి తలోచోట పొజిషన్స్ తీసుకున్నారు ఎదురుగా ఖాళీ స్థలం ఒక రాతి స్తంభానికి చేతులు వెనక్కి విరిచి కట్టెయ్యబడుంది దీక్ష ఏటయప్పన్ కొట్టిన దెబ్బకి ఆమె చెంప ఎర్రగా కందిపోయింది అరిచి గోల చేయకుండా ఆమె నోటికి టేప్ అంటించారు చేతులారా తెచ్చుకున్న ఈ కష్టానికి ఆమె మున్నీరుగా విలపిస్తోంది సహస్ర లోనకొస్తే ఎదురుగా దీక్ష తప్ప తామెవరూ కనిపించిన విధంగా అంతా సెట్ చేశాడు ఏటయప్పన్ లోనకు రాగానే దీక్షను చూసి సహస్ర పరుగున రావాలి అలా వస్తుండగానే షూటర్ సారుగురు ఆమెను నాలుగు పక్కల నుంచి పిట్టను కాల్చినట్టు కాల్చి చంపేయాలి అది వాళ్ల ప్లాన్ ఇందులో ఏమాత్రం అవకాశం ఇచ్చినా తిరగబడి ఆమె తామందరినీ చంపేస్తుందని ఏటయప్పన్ భయం కాబట్టి రాగానే స్పాట్లోనే సహస్ర ప్రాణం తీయాలని కాచు కూర్చున్నారంతా సహస్ర రాకను గమనించేందుకు ఒకణ్ణి రెండో అంతస్తు టెర్రస్ మీద కూర్చోబెట్టారు వాడు అక్కడి నుంచి రోడ్డుని నిశితంగా గమనిస్తున్నాడు క్షణాలు భారంగా దొరికిపోతున్నాయి అంతలో పైనున్నవాడు గొంతు చించుకొని అరిచాడు అన్నా వచ్చేస్తోంది ఆ పిల్ల స్కూటీ మీద వచ్చేస్తోంది రెడీ అంటూ ఒక్కతే వస్తుందా వెంట ఎవరన్నా ఉన్నారా దిగువ నుంచి అరిచాడు ఏటయప్పన్ ఎవరూ లేరన్నా సింగిల్గా వస్తోంది వెంటనే బదులిచ్చాడు పైనున్నవాడు ఆ మాట వినగానే విజయగర్వంతో ఏటయ్య పంచాతి గుప్పెడు పెరిగింది సంతోషంతో ఉబ్బితబ్బిపోతూ మీసం తిప్పాడు ఈ దెబ్బతో తన పరపతి త్యాగరాజన్ గారి ముందు పది రెట్లు పెరిగిపోతుంది వస్తుందిరా రాక ఎక్కడికి పోతుంది స్నేహం కోసం ప్రాణత్యాగం చేస్తున్న వీరనారి రాని ఆరు బుల్లెట్లతో ఒకేసారి వీడ్కోలు చెప్దాం అంటూ దీక్షను చూసి వికిలిగా నవ్వాడు ఓ చేతిలో పొడవాటి బరిసె రెండో చేతిలో వేటకత్తితో పెద్ద పెద్ద అంగాలు వేస్తూ పక్కన శిథిలాల వెనక్కిపోయి నక్కాడు మండుటెండలో స్తంభానికి చేతులు వెనక్కి విరిచి కట్టబడిన దీక్ష కళ్ళ నుండి జలపాతంలా వర్షిస్తోంది కన్నీరు అరవటానికి కూడా లేకుండా నోటికి టేప్ అంటించారు సహస్ర లోనకు రాకూడదని మనసులోనే వెయ్యి బెయ్యిదేవుళ్లకు మొక్కుకుంటూ గింజుకుంటోంది అయితే పైనున్నవాడు అరిచి ఐదు నిమిషాలు కావస్తున్నా ఎక్కడా స్కూటీ ఇంజన్ శబ్దం కానీ సహస్ర రావటం కానీ జరక్కపోవటంతో ఏటయ్యప్పనికి అనుమానం వచ్చింది ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల నా ప్రేయసిని పట్టిస్తే కోటి తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే